నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. నేను శత్రువునై ఉండంగా నీవు నాపై నెనరు చూపి దానమిచ్చితివి నా కొరకు. దారుడో నీ ప్రియపుత్రుని, నిన్ను నేను విడువను దేవా. నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. నాటి నుండి నేటి వరకు నాకు కలిగిన శోధనములలో నీటుగా నన్ను కాచిన వాడవు నీవుగావో నా తండ్రి. నిన్ను నేను విడువను దేవా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. అందరూ బాగున్నారండి? మీరందరూ కూడా దయచేసి టీవీకి దగ్గరగా వచ్చి కూర్చోవలసిందిగా కోరుచున్నాము. మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రవచన గ్రంథ వర్తమానాలకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ఈ యొక్క వర్తమానాల ద్వారా ఎన్నో మేలు పొందుకుంటున్నారని మీ యొక్క ఫోన్ల ద్వారా మాకు తెలియజేస్తుంది. అందుకు కూడా ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. ఈ వర్తమానాల ద్వారా మీరు మరి మేలు పొందుకున్నట్లయితే దేవునికి మహిమ చెల్లించవలసిందిగా కోరుతున్నాము. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే కలగాలండి. ఆయనే ఈ మహిమ ప్రభావాలు పొంద అర్హుడు. మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళబోయే ముందుగా చిన్న ఆరోగ్య చిట్కాని గురించి మనం తెలుసుకుందామండి. ఆరోగ్య విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొలెస్ట్రాల్ని మనం తగ్గించుకునే విషయంలో మీకు చాలా ప్రాముఖ్యమైన విషయం తెలియజేస్తూ ఉన్నాను. మనము ఉదయాన్నే లేచిన తర్వాత కాలకృత్యాలన్నీ తీసుకున్న తర్వాత మనం ప్రార్థన అవన్నీ చేసుకున్న తర్వాత మనం ఏం చేయొచ్చు అంటేనండి, మనము నిమ్మకాయని తీసుకొని 4 ముక్కలుగా కోసి ఆ జ్యూస్ని కూడా ప్రక్కన 1 గ్లాస్లో తీసుకొని ఉంచుకొని ఆ యొక్క తొక్కలు మాత్రము మనము 1 గ్లాస్ నీళ్ళల్లో 1 బౌల్ తీసుకుని ఆ బౌల్లోనూ నీళ్లు పోసి ఈ తొక్కలు అందులో వేసి కొంచెం 1 చెంచా జీలకర్ర వేసేసి కొన్ని యొక్క అల్లం ఉంటుంది చూడండి, అల్లాన్ని తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసి అందులో వేసి మొత్తాన్ని కలిపి మనం మరిగించి తర్వాత దాన్ని క్రిందకు దింపి ఆరిన తర్వాత తేనె కలుపుకొని తర్వాత ప్రక్కన తీసిన జ్యూస్ అందులో కలుపుకొని తాగినట్లయితే ప్రతి ఉదయం విధంగా చేస్తే మనకి మంచి ఆరోగ్యంగా ఉంటాము. ఇది తేలిగ్గా ఉంటుందండి, శరీరం బరువుగా ఉండకుండా ఉంటుంది. ఈ విధంగా చేసి మీరు మేలు పొందారని కోరుతున్నాను. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా నాతో ఏకీభవించగలరు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన మా ప్రియ పర్లోక తండ్రి నాయన, మీకు వేలాది వందనాలు, అనేకమైన కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మా ప్రియులందరూ కూడా కలిసి మీ యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చిన బిడ్డలు మీరు ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాము. నాయన, మీకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. మీరు పొందినటువంటి గాయముల చేతనే మాకు స్వస్థత కలుగుతుందయ్యా. ఎవరికి ఏ బాధలు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో, ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, వారన్నిటి అందరికీ కూడా మీరు సహాయం అనుకరించి నడిపించిన ఆయన అయ్యా, సామర్థ్యము సంపాదించుకుంటకు, భాగ్యము సంపాదించుకుంటకు శక్తిని అనుగ్రహించేవాడు నీవే కాబట్టి అయినా ఈ వాక్యములో మేమందరము కూడా తండ్రి గొప్ప మేళ్ళు ఉన్నాయని తెలుసుకొని ఈ వాక్యం అనుసరించి నడుచుకున్నట్లుగా 2 అంతల ఆత్మశక్తిని మాపైన కుమ్మరించిన ఆయన, నీ అందు విశ్వాసముంచుటకు మాకు సహాయం దయచేయమని, మీ వాక్య ప్రకారం మేము నడుచుకుంటూ మాకు అందరికీ సహాయం దయచేస్తారని త్వరలో రాని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆమెనని నాతో ఏకీభవించినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. మనము 7 అనేటువంటి సంఖ్యలో ఉన్నటువంటి ఆశీర్వాదాల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము. 7 అని పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు వ్రాయబడి ఉన్నది. చాలామంది ఏమనుకుంటారంటే 7 అని పలకడానికి ఇష్టపడరండి. 7 అంటే ఏదో ఒక శకునం అనుకుంటూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో అలా లేదండి. చాలామంది ఏం చేస్తారంటారండి, ఏదన్నా లెక్క పెట్టేటప్పుడు కూడా 7 అని చెప్పరు. 7 అంటే ఏడవమనేమో వాళ్ళ యొక్క అర్థము. మనకైతే అలా కాదండి. వాళ్ళు ఏంటంటే 6 ను 1 అని అంటారండి. అంతేగాని 7 అని చెప్పడానికి ఇష్టపడరు. కానీ 7 అనేటువంటి సంఖ్యలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మనం ఈరోజు చూడబోతున్నాము. మీరందరూ కూడా ఇది చూసిన తర్వాత 7 అని చెప్పడానికి భయపడకండి. 7 అనే సంఖ్యలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మనం చూస్తున్నాము. పరిశుద్ధ గ్రంథంలో ఈ 7 అనేటువంటి సంఖ్య ద్వారా ఎంతమంది ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నారో మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆది కాండంలోనే మనకి 5వ అధ్యాయం 24వ వచనంలో ఉందండి, హానోకు
మరి హానోకు దేవుడితో నడిచాడండి. ఆయన 7వ తరం వాడండి. ఆదాం దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే హానోకు 7వ తరం వాడు. ఆయన మరి మరణం చూడకుండా దేవునితో 365 సంవత్సరాలు నడిచి ఆయన దేవుడితో కలిసి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఆదికాండం 2:3 మనం చూస్తే దేవుడు 6 దినాల్లో అంత సృష్టి అంతా చేసి 7వ దినాన విశ్రమించును, దాన్ని ఆశీర్వదించును, పరిశుద్ధపరచను. ఆయన ఆశీర్వదించింది ఎన్నటికీ ఆశీర్వాదంగానే ఉంటుంది అని 1వ దిన వృత్తాంతాల గ్రంథము 17:27 ఉందండి. దేవుడు ఆశీర్వదించాడు అని అంటే దానిని ఆయన అది ఎల్లప్పుడూ ఆశీర్వాదకరంగానే ఉంటుంది, దాన్ని మార్చనండి దేవుడు. కాబట్టి మాట తప్పనటువంటి దేవుడు అండి ఆయన. అందుకనే మనము చూసుకుంటూ ఉన్నాము ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో చూడండి. ఆయన మాట తప్పేటువంటి దేవుడు కాదండి. మరి దేవుడు సెలవివ్వగా అది జరుగుతుంది. ఆయన ఈ చక్కటి విశ్రాంతి దినాన్ని గురించి ఆది కాండంలో దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మనకి అనేక రీతుల్లో 7 అనేటువంటిది మనం చూస్తే మనం దేవునికి మనం ఏం చేయాలి తెలుసండి, దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఎందుకు తెలుసండి, మనం అందరం భారతీయులము. 1947 మనకి ఏమొచ్చిందండి చెప్పండి, మీరందరూ కూడా ఆగస్టు 15వ తారీఖున 1947 మనకి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం కదండి. కాబట్టి భారతీయులందరికీ కూడా 7 అనేటువంటిది కలిసి వచ్చేటువంటి విధంగానే ఉంది. 7 అనేటువంటిది మనకి ఆశీర్వాదకరంగానే ఉన్నది అని మనం ఇంకా చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో 7 అనేటువంటి విషయాల్లో మనం చూసుకుంటే ఎన్నో విషయాలు మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందండి. ఆదికాండము 7:2 కూడా ఆఖరి ఆహ్వానాన్ని ఇచ్చాడండి. మరి వారందరినీ కూడా ఓడలోనికి పిలిచాడండి. నోవహు ఓడలోనికి రమ్మని ఆఖరి ఆహ్వానం అందించాడండి. ఒక ప్రత్యేకత ఇక్కడ మనం చూడొచ్చండి. ఏంటంటే ఆ ప్రత్యేకత వాళ్ళు అప్పటికైనా గ్రహించుకోవచ్చు. 7 పరిశుద్ధమైనటువంటి జతలుగా ఉన్నటువంటి 7 జంతువులు, అంటే 7 జతలుగా వాళ్ళు 7 7గా వస్తూ ఉన్నాయండి ఓడలోనికి. అవి అడవుల్లో ఎక్కడో నుండి ఎవరో వాటిని లైన్గా నడిపించినట్లుగా వస్తూ ఉన్నాయి. అంటే ఈ పరిశుద్ధమైనటువంటి జంతువులు, ఈ పరిశుద్ధ జంతువులే గొర్రెలు, సాధు జంతువులన్నీ కూడా, పరిశుద్ధమైనటువంటి జంతువులన్నీ కూడా ఓడలోనికి వస్తూ ఉన్నాయి. దాన్ని బట్టి కూడా మనం చూసుకోవచ్చు 7 అంటే పరిశుద్ధత, పరిపూర్ణతకు గుర్తుగా మనం చూసుకోవచ్చు. అంతే కదండి, మరి ఈ నోవహు 377 రోజులు ఆ ఓడలోనే ఉన్నారండి. ఆ నీరంతా కూడా ఇంకిపోయే వరకు కూడాను మొదటగా నోవహు ఏం చేస్తాడని మనం ఆదికాండంలో చూసుకున్నట్లయితే కాకిని పంపించాడండి. కాకిని పంపించినప్పుడు అది తిరిగి రాలేదు. అయితే మరి పావురాన్ని పంపించాడు. పావురాన్ని పంపించిన తర్వాత అది తిరిగి వచ్చింది. మరలా పావురాన్ని పంపించాడండి. ఆ తర్వాత నల్ల పావురం ఏం చేసిందండి, ఆ పావురం వచ్చి మరి దాని నోటిన ఒలివల ఆకు ఒకటి తీసుకొని ఓడలోనికి ప్రవేశించడం మనం చూస్తున్నాము. మంచి వర్తమానాన్ని తీసుకొని వచ్చింది, అక్కడ ఆరిపోయింది నేల అని. మనం అట్లాగే మన ఇంత 7కు ఉన్నటువంటి సంఖ్యను గురించి తెలుసుకున్నాము. మంచి ఆశీర్వాదకరమైనటువంటి వర్తమానమే కదండి. ఆదికాండము 28:18 రేచల కొరకు, ఆ రేచల కొరకు యాకోబు 7 సంవత్సరములు కొలువు చేశాడండి వాళ్ళ మామ దగ్గర. మరి ఈ రేచల నిమిత్తము 7 సంవత్సరాలు 7 రోజులుగా గడిచినాయి ఆయనకి. మరి 7 సంవత్సరాలు అయిన తర్వాత ఆమెను వివాహం చేసుకుంటాడు రాహేలు. రేచలని ఇంగ్లీష్లో అంటాము, రాహేలని తెలుగులో అంటాము. రాహేల్ని వివాహం చేసుకుని ఉన్నాడు. మరి 4వ ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవుడు నిర్గమా కాండంలో మనం చూసుకున్నట్లయితే 20:8-11 మనకి 10 ఆజ్ఞలన్నీ ఇచ్చినప్పుడు దేవుడు ఆ సినాయి పర్వతం పైన మనం 17 వచనాలు మనం చూసుకుంటే 10 ఆజ్ఞలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ 4వ ఆజ్ఞలో 8:11 7 అనేటువంటి సంఖ్యను ఇచ్చి ఉన్నాడండి. 7వ దినము అనేటువంటి విషయం చూస్తూ ఉన్నాము. 6 దినాలు నువ్వు కష్టపడి నీ పని అంతా చేయవాలి, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు పరిశుద్ధ దినము, విశ్రాంతి దినము అని అది సబ్బాతుని గురించి దేవుడు అక్కడ ప్రత్యేకతను చూపిస్తూ ఉన్నారు. దేవుడితో మీరు సంబంధం కలిగి ఉండాలి అని. మనం ఏంటంటే మన శరీరం ఏమవుతుందో తెలుసండి, సబ్బాత్ రోజున మనం ఆచరించినప్పుడు మనము శరీరము రికవర్ అవుతుందండి. మెంటల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా, మనము ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా మన యొక్క శరీరము రికవర్ అవుతుంది. అంతేకాదండి, ఆ రోజున దేవుడితో మనకు మానవునికి సంబంధం కలిగి ఉండవచ్చు. అందుకని దేవుడు ఇచ్చాడండి ఈ యొక్క సబ్బాతుని.
మనము ఏడు అనేటువంటి విషయాల్లో మనం చూసుకోవచ్చు. ఏడవ దినం అండి, ఏడవ దినము ఇంగ్లీష్లో సెవెంత్ డే అని ఉంటుందండి. సెవెంత్ డే శాబత్ అని, సెవెంత్ డే సబ్బాత్ గురించి ఉంది. 40 సంవత్సరాలు గడిచిన తర్వాత బలమైనటువంటి రాతి గోడను ఎలా విరగొట్టగలుగుతామండి? 40 సంవత్సరాలు గడిచిన తర్వాత, 40 దినాలు 40 సంవత్సరాలుగా వారు ప్రయాణం చేయవలసి వచ్చిందండి అరణ్యంలో. అయితే రాతి గోడలు ఒకటి ఉన్నాయి, ఎరుకో గోడలు, అవి ఎవరు కూడా పాల్గొట్టలేదండి. దేవుడు చెప్పాడు, ఆయన ఈ పదాజ్ఞలు ఉన్నటువంటి ఆ మందస్సు పెట్టెను పట్టుకొని వారు మరి తిరగాలండి, ఎరుకో చుట్టూ కూడా తిరగాలి. 6 దినాలు వాళ్ళు ఎరుకో చుట్టూ తిరిగిన తర్వాత 7వ దినాన వాళ్ళు ఏం చేయాలండి, ఈ మందస్సు పెట్టి తీసుకొని 7 మార్లు తిరగాలండి. బోర్లు ఊదుకుంటూ 7 మార్లు తిరగాలండి. 7 మార్లు తిరిగిన తర్వాత అంత పెద్ద గోడలు కూడానండి కుప్పలా కూలిపోయినాయి. అది వాళ్ళు యుద్ధం చేసింది కాదు, గుణపాలతో ఆ గోడల్ని పడగొట్టలేరు. అది దేవునికే సాధ్యము. దేవుని స్తుతించడంలో అంత గొప్ప శక్తి ఉన్నది. మరి బోర్లు ఊదుతున్నారంటే దేవుని స్తుతించారు కాబట్టి ఆ ఎరుకో గోడలన్నీ కూడా కూలిపోయినాయి. ప్రియమైన వాళ్ళారా, మరి యెహోషువలో మనం చూసుకోవచ్చు 6వ అధ్యాయం 4వ వచనంలో, మన జీవితంలో కూడా అనేకమైన సవాళ్ళు ఉంటాయి. ఆ సవాళ్ళన్నింటినీ కూడా ఎన్ని దీవులు మనకు పెట్టారో చూడండి దేవుడు. మరి ఏలియాకు ఒక గొప్ప సవాలు వచ్చిందండి. మరి కర్మేలు పర్వతం పైన ఆయన మరి జయించి ఉన్నారు. దేవుని పక్షాన ఉన్నటువంటి వాడు, దేవుడు ఆయనకి తెలియజేశాడు. మరి 3.5 సంవత్సరాలు అయిన తర్వాత మరి వర్షం కురుస్తుందని చెప్పాడు కదండి ఏలియా ద్వారా దేవుడు పలికించినటువంటి మాట. మరి ఆయన వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోకరించి ప్రార్థన చేసినప్పుడు మరి శిష్యుని పంపిస్తాడు, ఆ సముద్ర ఒడ్డు దగ్గరికి వెళ్ళి చూడండి మరి మేఘం వచ్చిందో లేదా అని చెప్పినప్పుడు ఏమీ రాలేదు, మరలా వెళ్ళమంటాడు. అలాగా 6 సార్లు వెళ్ళినా కానీ ఆ మేఘం కనిపించదు. ఆయన మాత్రం ఏమాత్రం కూడా వదలలేదండి. మనం కూడా ప్రార్థనలో ఒకసారి చేస్తే సవాబు రాలేదని వదిలేయకూడదండి. అయ్యో ఎన్నో రోజుల నుంచో ప్రార్థన చేస్తున్నాను, నాకు ఇంకా బిడ్డలు పుట్టలేదు అని మనం కొన్నిసార్లు దేవుని వదిలేస్తూ ఉంటాము. అలా వదిలేయకండి. దేవుడిని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఆ తండ్రికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. మనము మధ్యలో ఏం చేస్తూ ఉన్నామంటే విశ్వాసాన్ని కోల్పోయి ఇక దేవుడు ఏమిస్తాడులే అనుకుంటూ ఉంటాము. అలా ఎప్పుడూ కాదండి. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన 7 సార్లు ప్రార్థన చేస్తారు. 7వసారి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందండి? మరలా తన సేవకుని వెళ్ళి పంపించినప్పుడు, తన శిష్యుని వెళ్ళి చూసిరామని చెప్పినప్పుడు సముద్రంలో నుంచి అరచేయంత మేఘం వచ్చిందండి. అప్పుడు ఆ మేఘమే అప్పుడు అలంకారం అర్థమైంది, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడండి. ఆ మేఘం ద్వారానే వర్షం కుండపోతగా వర్షం రాబోతుందని చెప్పాడండి. మోపైనటువంటి వర్షం కురవబోతుందని చెప్పాడండి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవునికి అసాధ్యమైంది ఏమి లేదు. ఇది 1వ రాజులు 18వ అధ్యాయము 44వ వచనంలో మీరు చూడవచ్చు. 1వ రాజులు 18వ అధ్యాయము 44వ వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉన్నదండి. ఇంకా నయమాను మనం చూసుకున్నట్లయితే సిరియా దేశపు సైన్యాధ్యక్షుడండి. ఆయనకి కుష్టు వ్యాధి కలిగి ఉన్నప్పుడు ఒక బాలిక ద్వారా వాళ్ళ సతీమణి గారికి చెప్పబడింది ఏంటంటే, ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎలీషా ద్వారానే ఆయనకి స్వస్థత కలుగుతుంది, కుష్టువ్యాధి నయమవుతుంది అని చెప్పి ఆయనకి వర్తమానము ఒక బాలిక ద్వారా అందచేయబడిందండి. అప్పుడు ఆయన ఎలీషా యుద్ధకు వెళ్ళడానికి ప్రయత్నం చేసి తనకి ఉన్నటువంటి బంగారాన్ని తీసుకువెళ్ళాడు, వెండిని కొంత తీసుకువెళ్ళాడు, తనకు ఉన్నటువంటి వస్త్రాలని 10 వస్త్రాలను కూడా తీసుకుని వెళ్ళాడు. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఆ సిరియా దేశం అంతటికి కూడా సైన్యాధ్యక్షుడు ఆయన లోపల నుండి వర్తమానం పంపాడండి. అంతేగాని ఆయన వచ్చి ఆయన పైన చెయ్యుంచి ప్రార్థన చేస్తాడేమో అని అలాగనుకున్నాడు. కానీ ఆయన అనుకున్న రీతిలో ఆయన ఎలీషా గారు రాలేదు. దేవుడు ఆయనకి ఏమాటై సెలవిచ్చాడు, ఆయన వెళ్ళి ఆ యోర్దా నదిలో 7 సార్లు మునిగితే చాలు, ఆయన స్వస్థత కలుగుతుందని దేవుడు సెలవిచ్చిన రీతిగా. మరి ఆయనకైతే మొదట కోపం వచ్చింది, మా దేశంలో మరి నదులు లేవనుకొని ఈ యొక్క మురికి నీళ్ళ దగ్గరికి వెళ్ళి 7 సార్లు మునగమంటాడా అని. నిజమండి, అక్కడ యోర్దా నదికి వెళ్ళి ఇప్పుడు చూడండి వాసన వస్తూనే ఉంటాయి. అయినా కానీ దేవుడు చెప్పినటువంటి మాటను మనం తూచ తప్పకుండా ఆచరించాలని. ఏదో మరి ఆ సేవకుడు, దైవ సేవకుడు మరి 1 కోటి రూపాయలు పెట్టి ఏమైనా చేయమంటే మనం చేస్తాం కదని నయమాన్ యొక్క దాని దగ్గర ఉన్నటువంటి సేవకులు చెప్పినప్పుడు, ఆ భటులు చెప్పినప్పుడు వారి మాట కాదనలేక వెళ్ళి మునుగుతాడండి యోర్దా నదిలో. ఒకసారి మునుగుతాడు, ఆయన స్వస్థత కలగలేదు. 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు మునిగినా స్వస్థత రాలేదు. 7వ సారి మునిగిన తర్వాత హల్లెలూయా, ఆయనకున్నటువంటి ఆ కుష్టు వ్యాధి అంతా పోయింది, దేవుడు స్వస్థత పరిచాడండి. కాబట్టి మళ్ళీ ఆయన తిరిగి వచ్చి ఈ బహుమానాలన్నీ ఎలీషా ప్రవక్తకి ఇవ్వడానికి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తాడో తెలుసండి, మీరేమనుకుంటున్నారు ఆయన తీసుకున్నాడా? లేదండి,
దేవుడే స్వస్థపరిచాడయ్యా, నాకు అవసరం లేదు అని చెప్పి పంపించేశాడండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ప్రవక్త ఏ విధంగా ఉన్నాడో చూడండి. దేవుని యొక్క ప్రవక్త ఒక గుడిసెలోనే జీవించవచ్చు, కానీ ఆయనలో ఉన్నటువంటి డబ్బుకు దాసోహం కానటువంటి స్వభావం ఉన్నది, నిజ దేవుని పట్ల విశ్వాసం ఉన్నది. అంటే విగ్రహారాధనగా డబ్బును చేసుకోలేదు, విగ్రహారాధనగా వస్తువులు చేసుకోలేదు, ఆయన దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు, దేవుడికే మహిమ చెల్లించాడు. మనం ఇంకా చూసుకున్నట్లయితే 7 అనేటువంటి సంఖ్య విషయంలో ఇంత గొప్ప విషయములు మనము చక్కగా దేవుని యొక్క కార్యములు మనం చూస్తున్నాము. ఈ విషయాన్ని నయమాను గురించినటువంటి విషయము 2 రాజులు 5:14 ఉందండి. మరి యేసుక్రీస్తు ప్రభువారండి ఆ శిలువపై ఉండి 7 మాటలు పలికారు. 7వ మాట సమాప్తమాయను అని చెప్పారు. అంటే రక్షణ విషయమైన కార్యము ఆయన నెరవేర్చడానికి వచ్చినారు కాబట్టి దాని విషయమై తెలియజేస్తున్నారు. రక్షణ విషయము సమాప్తమాయను, ఎంత చక్కగా దేవుడు తెలియజేస్తున్నారు చండి. ప్రకటన గ్రంథంలో మనము 1వ అధ్యాయం 20వచనంలో మనం చూసుకున్నట్లయితే నక్షత్రాలు మనం ఇక్కడ చూస్తామండి. నక్షత్రాలు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఈ నక్షత్రాలు ఎవరికి సూచనగా ఉందండి? దేవదూతలకు సూచనగా ఉంది. మరి ఇంకా 7 దీపస్తంభాలు, అవి 7 సంఘాలకు సూచనగా ఉంది. 7 అనేటువంటిది మనం చూస్తున్నాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాల గురించి ఇక్కడ మనకి చెప్పడం జరిగిందండి. 7 సంఘాలకి దేవుడు ఆయా సూచనలిస్తూ వాళ్ళని గద్దిస్తూ వాళ్ళని ఏ విధంగా జీవించాలి, ఈ మానవుడు ఏ విధంగా జీవించాలనే విషయాలు తెలియజేశారు. 7వ మరి సంఘము లవోదీక సంఘము, లవోదీక సంఘము నులివెచ్చగా ఉన్నటువంటి సంఘము. దేవుడు చెప్పినట్లుగా ఆ లవోదీక సంఘం కనుక నడుచుకున్నట్లయితే దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చి ఉన్నాడండి. చివరి సంఘం, ఆఖరి సంఘముకి 3వ అధ్యాయం 21వచనంలో ఉంటుంది, దేవుడితో కలిసి ఆయన సింహాసనం పైన మనం కూర్చుంటాము. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా సింహాసనం పైన ఆసీనులై ఉన్నారో, దేవుడితో కలిసి ఆయన సింహాసనం పైన కూర్చొని పరిపాలన చేసేటువంటి అధికారం ఇస్తానన్నాడు దేవుడు. ఎంత గొప్ప అధికారం ఇచ్చాడండి. మనం నిల్వెచ్చనగా ఉండకూడదు, దేవుల్లో ఉండాలి. మరి 7 సంఘాలకి దేవుడు తెలియజేసి ఉన్నాడు. అంతేకాదండి, మనం 5వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 7 కొమ్ములు 7 కన్నులు మనం చూస్తూ ఉన్నాము. దేవుడు పరిపూర్ణుడండి, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన కన్నులు అంటే ఆయన సమస్తము తెలిసినటువంటి వాడు, ఓమ్నిసైంట్. ఆయనకి సమస్తం ఎరిగినటువంటి వాడు, సర్వజ్ఞాన సంపన్నుడు. ఆయనకి సమస్తం కూడా చూడగలిగిన శక్తివంతుడు. 7 కొమ్ములు సర్వాధికారం కలిగినటువంటి వాడు, కొమ్ము అంటే రాజ్యం, అధికారము, సర్వాధికారం కలిగినటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉన్నాము. 7 ముద్రలని ఇక్కడ చెప్పబడి ఉన్నదండి. కాబట్టి మనకి 6, 7 అధ్యాయాల్లో 7 ముద్రల గురించి వ్రాయబడి ఉన్నది. ఆ చివరి ముద్ర కూడా దేవుని యొక్క 2వ రాకడ గురించి తెలియజేస్తుంది. 7వ ముద్ర అంటే అది ముగుస్తుంది అంటే ఏంటంటే దేవుని యొక్క రాకడే. మనకు తర్వాత 8 నుంచి 11 అధ్యాయాల వరకు మనం చూసుకున్నట్లయితే 7 బోరలు. 7వ బోర అయిపోయిన తర్వాత ఇక దేవుని యొక్క రాకడే మనం చూసుకున్నట్లయితే 1 నుంచి 7 తెగుళ్ళు. 7 తెగుళ్ళు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందండి? దేవుని యొక్క రాకడే. ఆ తర్వాత ఆ దేవుని యొక్క రాకడలో మనము పరలోక రాజ్యంలోనికి ఎత్తబడతాము. ఎటువంటి గొప్ప విషయాలు ఉన్నాయో చూడండి. ఆ పరలోక రాజ్యానికి దేవుడు ఇంత చక్కటి విషయాల్ని మనకి ప్రకటన గ్రంథంలో 7 అనేటువంటి విషయాన్ని చక్కగా మనకి తెలియజేస్తున్నారు. విశ్రాంతి దినాన్ని గురించి మనం చూసుకున్నట్లయితే దేవుడు చెప్పాడండి, దేవుని యొక్క పదాజ్ఞలో ఒక సున్నైను పుల్లైను తప్పిపోదని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అందుచేత మనకేంటంటేనండి, దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు అవన్నింటినీ కూడా నెరవేర్చారు. అంతేకాదండి, వారం వారం ఆయన వాడుకు చొప్పిన Luke 4:16 ప్రకారము ఆయన మానవుడయ్యుండి ఆయనకే అంత అవసరమైందంటే చెప్పండి. దైవకుమారుడు ఆయన, 100% దేవుడు, 100% మానవుడు. ఆయన మనకి మంచి మాదిరి చూపించటకు ఆయన దేవాలయంకి వెళ్ళి ఉండేవారు. కాబట్టి మనము కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి. తప్పకుండా దేవుని యొక్క ఆలయమునకు వెళ్ళి మనం ఏం చేయాలి? దేవుని ఆరాధించాలండి. దేవుడు మనకు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం మనం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తారని చెప్పి ఉన్నారు. కాబట్టి 7 అనేటువంటి ఈ సంఖ్య మనకి ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు మనకి చేసి ఉన్నాడు, విశ్రాంతిని ఇస్తున్నాడు ఆయన. కాబట్టి ఇది దేవుడికి మానవుడికి మధ్య సూచనగా కనిపిస్తుందండి. యెహెజ్కేలు గ్రంథంలో అది ఒక సూచనగా ఉంది. మనము దేవుని యొక్క బిడ్డలంగా ఇక్కడ చూపించడం జరుగుతుందండి. ఆయన సన్నిధికి రావాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్నో గొప్ప ఆశీర్వాదములను దేవుడు అందులో పొందుపరిచి ఉన్నాడండి. మనము దేవుని సన్నిధికి రావాలని ఆయన ఎదురు చూస్తూ ఉండేటువంటి దేవుడు. అంతేకాదండి, ఆది కాండం నుంచి మనం చూస్తే ప్రకటన గ్రంథం వరకు కూడానండి దేవుని యొక్క ఆజ్ఞలో ఒక పుల్లైను సున్నైన తప్పిపోదండి. ఏదైనా విధంగా ఒక్క ఆజ్ఞ మీరైనా మానవుడు వారు బోధించినట్లయితే వారిలో అరుణోదయం ఉండదని యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనంలో తెలియజేస్తున్నారు.
కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్క ఆజ్ఞ అయినా తప్పిపోకూడదని యాకోబు గ్రంథంలో ఉంది. చూడండి, యాకోబు గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక్క ఆజ్ఞ మీరిపోయినా కానీ మానవుడు ఆజ్ఞలన్నీ మీరినట్లే అని చెప్తున్నారండి. కాబట్టి దేవాది దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకోవాలి. మానవుడు మార్చుకొని తనకు అనుకూలంగా మలుచుకొని మనం ఆరాధించడం కాదు కానండి, దేవుడు చెప్పిన విధంగా ఆత్మతో సత్యముతో మనం ఆరాధించవలసి ఉన్నాము. ఇది మాత్రం ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం మనం జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేస్తాడండి. ఏ విషయంలోనైనా సరే మనము ఆయన ఆజ్ఞలు పాటించినట్లయితే మనకి ద్వితీయోపదేశ కాలంలో దేవుడు సెలవిచ్చాడండి, ఈ ఆజ్ఞల ప్రకారం మీరు జీవించినట్లయితే మీరు తలగా ఉంచబడతారు కానీ తోగ్గా ఉంచబడరని చెప్పారండి. మీరు బయటికి వెళ్ళినా దీవించబడతారు, ఇంట్లో ఉన్నా దీవించబడతారు, పొలంకి వెళ్ళినా దీవించబడతారు, ఎక్కడికి వెళ్ళినా మీరు ఆశీర్వాదకారకులుగా ఉంటారండి. దేవుడు అండి ఈ పదాజ్ఞల్ని మనకు ఒక సంపదగా అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి మనకి తీర్పు దేని మీద జరుగుతుందో తెలుసండి. ఈ పదాజ్ఞలండి మనకి దేవుడు ఎంతో చక్కగా భద్రపరిచి ఇచ్చి ఉన్నారు. మన 4వ ఆజ్ఞ చూసుకున్నట్లయితే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించట జ్ఞాపకం ఉంచుకొనుము అని చెప్పి ఉన్నారు. అంటే ఈ ఆజ్ఞ ఆల్రెడీ మొదట్లో ఉంది. మరి ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలకు మన్నా కురిపించబడినప్పుడండి, నిర్గమకాండము 16వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 6 దినాలు వారికి చక్కగా దేవుడు సెలవిచ్చాడు. 6వ దినాన 2 అంతలు కురుస్తుంది అని చెప్పారు. ఎందుకంటే సబాత్ రోజు వాళ్ళకు పరీక్ష. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం దేవుడు పరీక్ష పెడతాడండి ఆజ్ఞ విషయంలో. వారు ఆజ్ఞ తప్పిపోకూడదండి, ఎందుకంటే వారు దేవుడు సెలవిచ్చాడు 4వ ఆజ్ఞను వారు ఆచరిస్తురా లేరా అని చూడడానికి. వారు ఆజ్ఞను తప్పిపోకుండా ఉన్నట్లుగా 6 దినాల్లో వాళ్ళకి మన్నా కురిపించబడుతుంది. 7వ దినం మాత్రం మన్నా కురిపించబడదండి ఆకాశంలో నుంచి. మరి దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని దేవుడు అనుగ్రహించున్నాడు అన్నాడు మానవుడికి, ఇస్రాయేల్ ప్రజలకి. మరి 6వ దినాన మాత్రం 2 అంతలుగా కూర్చుకోవాలి. ఆ విధంగా కూర్చుకున్నప్పుడు వాళ్ళకి ఏం కుళ్ళిపోయేది కాదు. ఈ 6వ దినాన కాకుండా మిగతా రోజుల్లో కనుక కూర్చుకోవాల్సిన దానికంటే ఎక్కువగా 2 అంతలుగా కూర్చుకున్నట్లయితే కుళ్ళిపోయేది, వ్యర్థమైపోయేది. కాబట్టి 6వ దినాన వారు కూర్చుకున్నప్పుడు అది కుళ్ళిపోయేది కాదు, వ్యర్థమయ్యేది కాదు. ఎందుకంటే మరుసటి దినం విశ్రాంతి దినము, సబ్బాత్ దినాన వాళ్ళకి ఆ యొక్క మన్నా కురిపించబడేది కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకి మానవులకి మాదిరికరంగాను, మానవులందరూ కూడా ఇది శాశ్వతంగా ఉండేటువంటిది ఇది. ఎందుకంటే పరలోక రాజ్యంలో కూడా మనము ప్రతి సబ్బాత్ రోజున దేవునితో మనం సంబంధం కలిగి ఆయనతో సమాసం కలిగి ఉండడానికి సంపూర్ణంగా అక్కడ కూడా ఈ సబ్బాత్ను మనం ఆచరించడం జరుగుతుందండి. మరి మనం విశ్రాంతి దినాలు అని అంటే అమావాస్య విశ్రాంతి దినాలు పండుగలు ఉన్నాయి. వారం వారం వచ్చి విశ్రాంతి దినం కాకుండా పండుగలు అనేవి ఇప్పుడు లేవు. సున్నతి అనేటువంటిది ఇప్పుడు లేదు. సున్నతి పండుగలు ఇవన్నీ కూడాను ఈ ఆచరణ ధర్మశాస్త్రం అండి. 5 ధర్మశాస్త్రాలు ఉన్నాయి. 5 ధర్మశాస్త్రాన్ని ఒకే ధర్మశాస్త్రంగా పిలుస్తారు. దానిలో నీతి ధర్మశాస్త్రం, ఈ పదాజ్ఞలండి, మోరల్ లా అంటారు. ఈ మోరల్ లా మాత్రము శాశ్వతంగా ఉంటుంది. మానవులందరూ కూడా ఈ పదాజ్ఞలు కొట్టివేశారని అన్నట్లయితే ఈ మానవుడు ఎలా జీవిస్తాడండి? మరి మోరల్గా జీవించలేరు కదండి, నైతిక విలువలన్నీ పోతాయి కదా. కాబట్టి మానవుడికి యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఇంకా దాన్ని విడమర్చి చక్కగా అర్థం రీతిలో చెప్పి ఉన్నాడు. మరి మోహపు చూపుతో, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే అది వారు మరి వ్యభిచరించినట్లు అని చెప్పి సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, దేవుడు కొట్టివేయడానికి రాలేదండి. ఈ 10 ఆజ్ఞలు మనం చూసుకున్నట్లయితే మొదటి 4 ఆజ్ఞలు, నీవు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణశక్తితో నీ దేవుడైన యెహోవాని ప్రేమించవలను అనేది. మరి కింద 6 ఆజ్ఞలు, నిన్ను వల్లే నీ పొరుగువాని ప్రేమించవలను అనేటువంటిది. నీ పొరుగువాని ప్రేమించినట్లయితే నీవు ఏమి ఆశించవు, దొంగతనం చేయవు, అబద్ధం చెప్పవు, మరి వ్యభిచరించవు, నరహత్య చేయవు, తల్లిదండ్రులకి నువ్వు అవిధేయుడుగా ఉండవు, వాళ్ళని సన్మానిస్తావు, గౌరవిస్తావు. మరి ఈ విధంగా నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనేటువంటివి మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క 10 ఆజ్ఞల్లో 2 పలకల్లో యేసుక్రీస్తు ప్రభువారు విడమర్చి ఆయన కుదించి తెలియజేశారు ఈ యొక్క 4 ఆజ్ఞలు, మొదటి 4 ఆజ్ఞలు దేవుడికి అని. దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధం విషయంలో ఈ కింద 6 ఆజ్ఞలు, మానవునికి మానవునికి మధ్య ఉండవలసిన సంబంధం విషయంలో. కాబట్టి ప్రేమ మీద ఆధారపడి ఉన్నదండి. మనం అందరం కలిసి ప్రేమ కలిగి దేవుడు సెలవిచ్చినటువంటి మాటను మనము అనుసరిస్తూ ముందుకు కొనసాగాలి. భయభక్తులు కలిగి జీవించాలండి. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించే వారికి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి. యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి వారు ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తారు. ఆయన ఆజ్ఞలు కనుక మనకు తెలియపోయినట్లయితే పాపం అంటే ఏంటనేది తెలిసేది కాదండి. పాపం అంటే ఏంటనేది ఆజ్ఞలు మనం తెలుసుకోవడం ద్వారానే తెలుస్తూ ఉన్నది. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం అంటే ఏంటండి? ఈ ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి మనకు పాపం అంటే ఏంటో తెలుస్తుంది. ఆజ్ఞలు లేకపోతే పాపం అంటే ఏంటో తెలిసేది కాదు కదా. కాబట్టి ఒక్క
ఒక్క ఆజ్ఞనే మీరిపడం వల్లనే ఎంత ఘోరమైన పాపము ఈ లోకంలో మానవులందరూ కూడా ఎన్ని బాధలు కష్టాలు శ్రమలు మరణం అన్నీ అనుభవించవలసి వచ్చింది. ఆ రక్షకుడు ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మానవుల కోసం ఆయన మరణించవలసి వచ్చింది కదండి, ఒక్క ఆదాము మీరినటువంటి ఒక ఆజ్ఞ వల్లనే. కాబట్టి ప్రియమైన వర్లారా, దేవుని యొక్క ఆజ్ఞను ప్రకారం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనకు సహాయం చేస్తారండి. దేవాది దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం జీవించడానికి తప్పకుండా దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఆయన ఆజ్ఞలో మరి దేవుడు సెలవిచ్చినట్లుగా మనకు ఆశీర్వాదం ఉన్నది. దేవుని ఆరాధించటంలో మనం ఆశీర్వదించబడతామండి. మరి ఆ దేవాది దేవుడు మనందరిపైన దివ్యమైన ఆ గొప్ప దీవెనలన్నీ మనందరిపైన కుమ్మరించవలసిందిగా మనం ప్రార్థిద్దాము. మనకు అనుకూలంగా ఉన్నటువంటి రోజును ఆరాధిస్తున్నాం కానీ దేవుడు చెప్పినటువంటి విధంగా మనం చేయాలి. అది చాలా ప్రాముఖ్యం అండి. దేవాది దేవుడు ఒక్క ఆజ్ఞ ఇచ్చానంటే ఆజ్ఞను మనము తూచ తప్పకుండా ఆచరించాలి. ఒక్క ఆజ్ఞైనా మీరి మనము ఆ విధంగా చెప్పకూడదండి. కాబట్టి మనకి దేవుడు సెలవిస్తున్నాడు, లేకపోయినట్లయితే ప్రకటన గ్రంథంలో తెలియజేస్తున్నారు మానవులకి తెగుళ్ళన్నీ వస్తాయి అని. ఒక ఆజ్ఞ మీరి చెప్పకూడదండి మానవులకి. ఆజ్ఞలు గైకుంటూ మనము ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటూ మానవులకి సత్యాన్ని స్వార్థను అందరికీ తెలియజేయనట్లుగా దేవుడు మనందరికీ ఆయన సహాయం పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి మనము ఈ పాపం నుండి దుష్ట శక్తుల నుండి మనము జయించాలి అంటే దేవుని యొక్క శక్తి మనకు అనుదినము అనుక్షణం అవసరమై ఉన్నది. ఆ విధంగా మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుంటూ సాతాను యొక్క కుటంత్రములను జయించుటకు మనందరం కలిసి ఏకముగా ప్రార్థించి ముందుకు కొనసాగవలసిందిగా ధైర్యంగా ముందుకు కొనసాగుటకు దేవుడు మనందరికీ తోడయండి, నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి తలవంచండి. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా ప్రియ పనులకు తండ్రి, రెండంతల ఆత్మశక్తిని మా పైన కుమరించండి. ఎవరెవరైతే అనారోగ్యంతో కష్టాల్లో బాధలో శ్రమంలో ఇరుకులో ఇబ్బందులు వ్యాధుల్లో అనుభవిస్తూ బాధపడుతూ ఉన్నారో వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించి మరి అప్పుల బాధ నుంచి విముక్తులుగా చేసి శారీరక బాధలు తొలగించండి. బిడ్డలను అనుగ్రహించండి నాయనా. ఉద్యోగ అవకాశాలు కలిగి చేయనైనా వారికి విదేశాల్లో ఉన్నటువంటి వారిని, స్వదేశంలో ఉన్నటువంటి వారిని, మా ప్రియులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో బిడ్డలందరినీ దీవించండి. మేమందరం ఒక కుటుంబంగా మేము కలిసి ప్రార్థన చేయించుండగా ఈ ప్రార్థనకు మీరు సమాధానం అనుగ్రహిస్తారని నమ్ముచున్నాం దేవా. నీవే గొప్ప దేవుడు, సర్వశక్తికులు దేవా. మా యొక్క మాటలో ఏమన్నా దోషాలు ఉన్నట్లయితే క్షమించి మీరుండో అక్కడ వచ్చినప్పుడు మమ్మల్ని ఆ నిత్యరాజ్యంలో పరలోక రాజ్యంలో చేర్చుకుంటారని త్వరలో రాని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చిరునామా సహోదరి హైమావతి గారు, డోర్ నంబర్ 3-18-17/A, పాత పట్టాభిపురం, 3వ లైన్, కుందుల్ రోడ్, గుంటూరు 6. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9502516327 మరియు 7396172354.